సార్, ఇప్పుడు ఇది భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం అని చెప్పారు, ఏ శతాబ్దంలో కట్టుబడి ఉండొచ్చు సార్? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా మనం ఇక్కడి నుంచి జడ్చర్ల కొత్తకోట మధ్యలో మీకు కందూరు అని ఒక ఊరు ఉంది. ఆ కందూరు నుంచి ఒక తెలుగు చోళ వంశం ప్రారంభమైంది. వాళ్ళని కందూరు చోళ్ళు అంటారు. వాళ్ళు కోడూరు పర్వరాధీశ్వరుని మహబూబ్ నగర్ రాయదూరు వెళ్తుంటే మహబూబ్ నగర్ దాటంగానే కోడూరు ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి కూడా వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత వాళ్ళు పానగల్లు ఉంది ఇక్కడ నల్లగొండ దగ్గర, పానగల్ నుంచి కూడా పరిపాలించారు. అలా వాళ్ళు ఏం చేశారంటే కందూరు చోళ్ళు అంటారు. వాళ్ళు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు ముందు, తర్వాత కాకతీయులకు సామంతులుగా ఉన్నారు. రుద్రదేవుని కాలం నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఆ రుద్రుడు ఈ భూభాగాన్ని అంతా తీసుకున్నదంటే కాకతీయ మొదటి రుద్రదేవుడు, ఆ తర్వాత ఈ కందూరు చోళ్ళు లేరన్నమాట. అలా ఆ కాలంలోకి చెక్కింది ఇది. ఎందుకు అలా చెప్పగలుగుతున్నామంటే వీళ్ళు నిర్మించినటువంటి ఆలయాల వద్ద ఉన్నటువంటి ఆ శిలా శిల్ప శైలిని బట్టి ఇది కేవలం మనం కందూరు చోళ్ల కాలానికి చెందింది అని అయితే 12వ శతాబ్దానికి వేసుకోవాలి మనం ఇది. అంటే ఇప్పటికి 800 సంవత్సరాలకు చెందింది. మన విగ్రహాన్ని తరసి పరిశీలించి చూస్తే ఎలా ఉందది, మన దాన్ని లలితాసనం అంటాం. గణపతి కూర్చొని ఉన్నాడు. ఆయన ఏ ఆసనంలో? లలితాసనం. ఆయనకి చాలా ఈజీగా ఉంటుంది, లలితం అంటే చాలా ఈజీ అని. లలితాసనంలో కూర్చున్నాడు. ఒక కాలు నిలబెట్టుకొని ఇంకో కాలు నిలబెట్టుకొని ఆయనకి 4 చేతులు ఉన్నాయి ఉండటానికి. కాకపోతే ఇది అసంపూర్తిగా ఆగిపోయినటువంటి విగ్రహం. ఏ కారణం చేతనో పూర్తిగా చెక్కటం కాలేదు. ముందు భాగం మాత్రం చెక్కారు. తర్వాత ఒక చేతిలోనేమో మీకు దంతం ఉంది, ఆయన విరిగిన దంతం. మరో చేతిలో ఈ లడ్లు ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటాం మనం, మోదకాలు ఉన్నాయి ఈ చేతిలో. మోదక పాత్రను కూడా మీరు చూడవచ్చు. కుడి ఎడం వైపు ఉన్నటువంటి పరహస్తాలు అంటాం మనం. ఆ మిగతా 2 చేతులు చెక్కుకుంటూ ఉన్నారు. అవి పూర్తి కాకుండా మిగిలిపోయాయి. దాన్ని బట్టి ఆ రోజుల్లో ఏదేని ఒక సంఘర్షణల నేపథ్యంలో బహుశా ఈ విగ్రహం అలా ఆగిపోయిందేమో, అంతకంటే మనం చెప్పలేము. మళ్ళీ ఇంకొకటి ఆలోచిస్తే ఇదేమిటి, మొత్తం గ్రానైట్ రాయి, ఒక అవుట్ క్రాప్ అనమాట. చాలా పెద్ద న్యాచురల్గా సహజసిద్ధమైన ఒక బండను ఎన్నుకున్నారు వాళ్ళు. ఆ బండను పైనుంచి తొలిసి మలుచుకున్నారనమాట. ఈ అందం అంతా దానిలో ఉంది. అక్కడ మీకు చూస్తే నాగ యజ్ఞోపవీతం ఉంది. ఆయనకి నాగ యజ్ఞోపవీతం అంటారు. ఆయన గణేశుడికి ఒక ప్రతిమాలక్షణం ఉంటుందన్నమాట. సో మనం ఇది మొత్తం ఆలోచిస్తే ఏమైందంటే విరిగిన దంతాన్ని ఇక్కడ చూసుకోవచ్చు మనం. నెత్తి మీద కిరీటం కూడా చాలా సింపుల్గా ఉంది. ఇంకా పూర్తి కాలేదు ఇది. ఆ కిరీటాన్ని పూర్తిగా ఆయన చెక్కలేదు. అలా ఇది భారతదేశం మొత్తం మీదే ఉంది. దీని అర్థం అసలు ఎందుకు ఇంత పెద్దది ఇక్కడ చెక్కారు అని అంటే మనం ఆలోచించాల్సింది. మీకు ఈ మతాలను గురించి ఆలోచిస్తే మతాలంటే శాఖలు అనుకోండి. శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, కౌమారం, గాణాపత్యం, ఇలా వీటిని మనం షణ్మానం అని కూడా షణ్మతాలు అని కూడా అంటారన్నమాట. ఈ షణ్మతాల్లో శివుణ్ణి అమ్మవారిని ఇద్దరిని విడివిడిగాను లేక సోమాస్కందుడుగా శివుడు అమ్మవారిని ఆరాధించటం, ఆ తర్వాత శివుని కుటుంబాన్ని ఒకచోట పెట్టి ఆరాధించటం, అంటే శివుడు పక్కనే అమ్మవారు ఉంటారు, స్కందుడు ఉంటాడు, గణపతి కూడా ఉంటాడన్నమాట. అలా ఆరాధించటం మనం శిల్పాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విడిగా ఈయన ఇంత పెద్ద విగ్రహం ఉంది అంటే కారణం ఏమిటి అంటే గణపతిని స్వతంత్ర దేవతగా పూజించటం అనేటువంటి ఈ గాణాపత్యం అనే ఒక మత శాఖకు సంబంధించి అది ఈ ప్రాంతంలో ఒక స్థావరం ఉందని, దానికి ఇది ప్రధాన కొడలిని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ శిల్పశైలిని అనుసరించి ఇది ఇప్పటికీ 800 సంవత్సరాల నాటిదన్నమాట. ఈ 800 సంవత్సరాలంటే 12వ శతాబ్దం నాటిది. మనం ఇందాక ఊళ్ళో దాదాపుగా 1000 ఏళ్ళ నాటి బొమ్మలు కూడా చూసాం. అంటే రాష్ట్రకూట అనంతర కాలమైనటువంటి కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శిల్పాలు చూసాం, అక్కడ కాకతీయుల కాలం నాటి శిల్పాలు చూసాం. మధ్యలో ఇది కందూరు చోళ్ళది కాబట్టి ఆవంచ అనే ఈ గ్రామానికి దాదాపు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది అని మనం చెప్పవచ్చు.